షార్ట్ న్యూస్. దిస్ ఇస్ రేఖ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం మీద డ్రోన్ లాంటి పరికరం ఏదో ఎగురుతోందనే సమాచారం అందడంతో ప్రధాని సెక్యూరిటీ విభాగం ఢిల్లీ పోలీసులు లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రాంతంలో సోదాలు జరిపారు. కానీ ఎగిరే వస్తువు ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ డిస్టిక్ట్ కంట్రోల్ రూమ్ కు సోమవారం ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని నివాసంపై గుర్తు తెలియని వస్తువు ఏదో ఎగురుతోందని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం గాలించారు. కానీ ఎలాంటి ఎగిరే వస్తువు ఆనవాళ్లు కనిపించలేదు. ఏ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కూడా అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించలేదని తెలిపింది. అత్యంత భద్రతతో కూడిన ప్రాంతం కావడంతో అలర్ట్ గా ఉన్నామని పోలీసులు తెలిపారు. అలాగే తమకు వచ్చిన ఫోన్ కాల్ సమాచారం పైన కూడా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. 250 ఏళ్ల కాలంలో భారతదేశాన్ని బ్రిటిషర్లు దోచుకున్న దానికంటే ఎక్కువ ఈ 9 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో బీజేపీ దోచుకుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ లో ఒక ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దోచుకున్న దానికంటే బ్రిటిషర్లు 250 ఏళ్లలో దోచుకున్న దానికంటే కూడా ఎక్కువగా కేవలం 9 ఏళ్లలోనే మోదీ ఆధ్వర్యంలో బీజేపీ దేశాన్ని దోచుకుందని అన్నారు. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లలో ఎప్పుడు ఆహార పదార్థాలపై పన్నులు లేవని, ఇప్పుడు పన్నులు వేస్తున్నారని డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. మోదీ తన స్నేహితులకు దేశం సొమ్ములు కట్టబెడుతున్నారని అన్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఎంతగా పెరిగిపోతాయో ఏనాడు మోదీ ఆలోచించట్లేదని విమర్శించారు. విజయవాడలో నెలకొన్న కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం అందించారు. హైదరాబాద్ కు చెందిన భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వెళ్లి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఇరు రాష్ట్రాల్లోనూ రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ బోనాన్ని సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత 14 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు, కనకదుర్గ ఆలయం పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో కృష్ణానది తీరంలో క్రైస్తవ మతమార్పులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్పై వివాదం నెలకొంది. అన్ని అనుమతులు తీసుకుని ఈ ఘాట్ను నిర్మిస్తున్నామని క్రైస్తవ సంఘాలు చెబుతుండగా, ప్రభుత్వ భూమిలో మతమార్పులను ప్రోత్సహించేలా బాప్టిజం ఘాట్ ఎలా నిర్మిస్తారంటూ బీజేపీ ఆందోళన చేస్తోంది. ఈ ఘాట్ నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలంటూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. అన్ని మతాలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం తమకు బాప్టిజం ఘాట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసియేషన్ తెలిపింది. టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరొందిన అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కలయికలో 4వ సినిమాను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ గీత ఆర్ట్స్ సమర్పణలో ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నాగవంశి ట్వీట్ చేశారు. ప్రొడక్షన్ నెంబర్గా 8గా ప్రకటించిన ఈ సినిమాలో ఈసారి వినోదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో ఇది 22వ సినిమా. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఈ 3 హిట్ అయ్యాయి.